ఆదివారం సిటీ న్యూస్లో ప్రసారమైన 7వ వార్డులో డ్రైనేజీ అధ్వాన పరిస్థితి అనే కథనానికి స్పందించిన కౌన్సిలర్ తాత్కాలికంగా మురికి కాల్వలను శుభ్రం చేయించారు. మరికొద్ది రోజుల్లో వార్డులోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు బుడగ జంగాల కాలనీ సమస్యలపై సిటీ న్యూస్ వార్తను ప్రసారం చేసింది. కాలనీ వాసులు మాట్లాడుతూ తాత్కాలికంగా డ్రైనేజీ శుభ్రం చేశారని అన్నారు. అయితే కాలనీలో నూతన డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపట్టాలని, చెత్తను సేకరించే ట్రాక్టర్స్ నిత్యం రావాలని కోరారు. ఈ విషయంపై 7వ వార్డు కౌన్సిలర్ జోగిని శంకర్ మాట్లాడుతూ, గతంలో గ్రామ పంచాయతీ పాలకుల నిర్లక్ష్యం వల్లే బుడగజంగల కాలనీలో సమస్యలు ఉన్నాయని, ఇటీవల జరిగిన పట్టణ ప్రగతిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కాలనీలో ఇళ్లు లేని వారి కోసం ప్రత్యేకంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. వార్డులోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, కాలనీ వాసులు సంయమనం పాటించాలని కోరారు. కాలనీ ఇటు పది ఒక్కళ్ళు గెలిచిర్రు, పది ఒక్కళ్ళు కోట్లు వేసినాం, మాకు మాత్రం ఏది జరిగింది లేదు. పది ఒక్కళ్ళు వత్తురు సూత్తురు పోతురు చేస్తున్నాం అంటారు. ఆఖరి కొత్త చైర్మన్ కూడా వచ్చింది. ఆ చైర్మన్ వచ్చిన తెల్లారి ఒకసారి ట్రాక్టర్ వచ్చిపోయింది. చెత్త బాండ్లు రావు, చెత్త బుట్టలు లేవు, పాయకాన్లు లేవు, ప్రతీది దోమలకైతే ఇప్పుడు వ్యాధిని చేపట్టి ప్రపంచమే గడగడలాడుతుంది. మాకు ఏ పరిశుద్ధాలు ఏది, మాకు మంచి లేక మేము ఎట్లా బతుకొస్తుంది. కౌన్సిలర్ ఒకసారి వచ్చిండు పోయిండు, చైర్మన్లు వాళ్ళంతా ఒకసారి వచ్చిర్రు, అంతా గెస్ట్ కొట్టిపోయారు, అన్నీ చూసిర్రు, ఇట్లే వీడియోలు తీసిర్రు, అది పెట్టిర్రు, అందరు చూసిర్రు. దానివల్ల ఇప్పుడు ఎవ్వరు రాలే, ఎవ్వరు చేయలే. ఒకసారి వచ్చింది చైర్మన్ వచ్చినాక, ఒకసారి చిత్తమైన వచ్చింది, అంతే. ఏది ఏ సౌకర్యం లేదు. మేము మాకు చెప్పడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి కలెక్టర్ వస్తేనే మాకు చూస్తేనే తెలుస్తుంది. ప్రపంచం అంతా మంచి ఎత్తురు కలెక్టర్లు. ఇప్పుడు ఒక కలెక్టర్ మాకు ఆశ, ఆయన వచ్చిండు అనుకో, ఇక సాల్వ్ అవుతుందా కాదా, ఇక భగవంతుని దయ. ఇక ఆయన ఒకసారి వచ్చి చూసిండు అనుకో, మాకు న్యాయం, ఆయనకు న్యాయం అనిపిస్తే మాకు ఏయని లేకుండా. ఇక మేము మొత్తం ఇక ఓట్లు వేయమనుకున్నాం ఈసారి, కానీ ఓట్లకు బద్దలాడు బద్దలాడు తిరుగుడు, కాలు మొక్కడు, దండం పెట్టును, దాశనం పెట్టుడు, అప్పుడు మందం. మళ్ళీ ఏది లేదు. కలెక్టర్ మాత్రం ఖచ్చితంగా రావాలి. వచ్చి చూసినాకనే ఆయనకు ఏది మేలు అనిపిస్తే, మాకు ఏది లేకపోతే ఆయన కల్లారు చూసి మాకు ఏది సహాయం చేయాలన్నా చేయాలి. గుర్జలల్లో ఎండాకాలం వచ్చినా వానకాలం వచ్చినా కురిసి తడిసి చచ్చిపోతున్నాం. పిల్లలు దోమలు, మేము పోయేది 100 రూపాయలు 150 రూపాయలు వస్తే మేము స్వామి బేరం పోతే రోగాల పాలవుతున్నాం. మాకు సూదికి సరిపోతలేవు, గోలికి సరిపోతలేవు. కలెక్టర్ మాత్రం దయచేసి ఖచ్చితంగా రావాలి. మాది విలమైన గ్రామానికి బాగా ఇబ్బందులు ఉన్నాయి. మన పట్టణ ప్రగతిలో సమస్యలు సిసి రోడ్డు కానీ, గ్రానేజీ కానీ, బాత్రూములు కానీ, మా 7వ వార్డుకు ఉన్నంత ఇబ్బందులు ఏ వార్డుకు లేవు. మా విలమైన గ్రామం కాబట్టి సార్ దృష్టికి తీసుకుపోయినాం. కమిషనర్ గారిని తీసుకొచ్చినాం, కమిషనర్ను, వైస్ చైర్మన్ను, చైర్మన్ను తీసుకొచ్చి చూపించినాం. పట్టణ ప్రగతిలో సమస్యలు ఏమున్నాయో అన్నీ రాసి కమిషనర్ గారికి ఇచ్చినాం. మేము ఏపీ సమస్యలని ప్రతి సమస్య మేము దృష్టికి తీసుకుపోయి ఇచ్చినాం. మాకు వాళ్ళు మాటిచ్చారు, మీ ఖర్చులతో మీ సమస్యలు మీరు తీర్చామని మాకు మాటిచ్చారు. మేము వాళ్ళు చెప్పిన దానికి మేము ఏం అంటలేము. మాకు ఇబ్బందులు ఉన్నాయి. మా గ్రామ ప్రజలు, మా 7వ వార్డు ప్రజలకు ఉన్న బాధ ఏ వార్డుకు సుతం లేదని నేను తెలుసుకు, మేము అన్ని ఆ వార్డులకు ఇచ్చిన తీసుకుపోయి చూపించిన మా సార్లకు అందరికీ పై ఆఫీసర్ పంపించినాం. అంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నది, గ్రామ పంచాయతీల సుతం పట్టించుకోలే, గ్రామ పంచాయతీలు సుతం పట్టించుకోలే. మేమంతా ఇప్పుడు మొన్న నెల 15-25 రోజులు ఏమైతే గెలిచి మున్సిపాలిటీలో మేము గెలిచి ఆ సమస్యలు నాకు ఉన్నాయి తెలుసు. ఆల్రెడీ మేము రాసిచ్చినాం. ఇంతమంది ఇంతకుముందు విలీనమైన గ్రామం కాబట్టి ఇంతకుముందు గ్రామ పంచాయతీ సుతం వాళ్ళు ఉన్న వాళ్ళు సుతం పట్టించుకోలే. అది ఆల్రెడీ సమస్య నరైతుంది. గ్రామ పంచాయతీ ఉండి ఆలోచితం ఏది కానీ బాత్రూమ్లు వేయాలి, అది సిసి రోడ్లు కట్టలే, మోర్లు లేవు. ఇప్పుడు ఆల్రెడీ మేము గెలిచిన వాళ్ళే మోర్లు, సిసి రోడ్లు, గ్రానేజులు, లాట్రిన్ బాత్రూమ్ల సుతం పై ఆఫీసర్ కోసం రాసిచ్చినాం. ఆల్రెడీ రాసితో నిధుల చుట్టూ ఎమ్మెల్యే కట్టితోనే మాట్లాడుతున్నాం. ఇల్లు ఇల్లు ఉన్న వాళ్ళకు ఆల్రెడీ మేము బాత్రూమ్లు శాంక్షన్ చేయించి కట్టిస్తాం, మాటిస్తున్నాం. ఆల్రెడీ ఇల్లు లేని వాళ్ళకు టాయిలెట్ లేడీస్కి ఖచ్చితంగా అతి త్వరలో మా కమిషనర్ గారికి ఇప్పుడు నేను చెప్పినా, ఆయన హామీ ఇచ్చిండు. ఈ 15-20 రోజులు ఎన్ని నీధుల తన్ని నీళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ కట్టిస్తానని నాకు ఇవ్వాలి.